అసలు వైఎస్ఆర్ తెలంగాణకు చేసింది ఏంది? ఒక్కటి చెప్పండి, ఏం చేసిండు? జిల్లా జిల్లాకు అన్యాయం, గ్రామ గ్రామానికి అన్యాయం. తెలంగాణ బిడ్డలు తిండి లేక ఎంతమంది చనిపోయారు, దానికి మొత్తం కారణం కూడా ఆయనే. ఇలా మళ్ళా మా మౌనాల జిల్లాను ఎండబెడతామంటే ఎట్లా ఊరుకుంటాం? మా వాపసు వస్తున్నారు ఇప్పుడిప్పుడే 14 లక్షల మంది దుబాయ్ బాంబే పోయినారు మా మహబూనగర్. అరే మా బతుకు దగ్గర వచ్చింది మీరు సంతోషపడుతుంటే ఒక నదిలాగా దౌర్జన్యంగా దొరకపోతారా? ఆర్డీఎస్ తుములు బద్దలు కొట్టి ఆ రోజు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుపోయారు. ఇవాళ లిఫ్ట్ పేరు మీద మళ్ళీ ఒకటి ఎక్కడ? అలంపూర్ ప్రజలు ఎక్కడ పోవాలి? గద్వాలలో ఎక్కడ పోవాలి? మా మహబూనగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లా మీ హాయంలో నీళ్ళు ఇచ్చింటే నల్గొండలో ఫ్లోరైడ్తో ఇంతమంది చనిపోయే వాళ్ళ? కనీసం తాగడానికి కూడా మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ మీరు మా గురించి మాట్లాడతారా? మా నాయకుని గురించి మాట్లాడతారా? పక్క రాష్ట్రంలో ఏదైనా నీళ్ళ గొడవ వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయి. దయచేసి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, పార్టీలు ఏదైనా కావచ్చు కాక కలిసి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మీ అధికారాన్ని ఉపయోగించి అది అక్రమ ప్రాజెక్టు, ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉంది, అపెక్స్ కమిషన్లో కూడా మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట ఇచ్చిండు ఆపాలని చెప్పి మీరు ఒత్తిడి తీసుకురండి. దయచేసి ఇప్పుడు ఎలక్షన్స్లో ఏం లేవు, ఆ ఒక చిన్న చిన్న ఎలక్షన్ మాకు లెక్క కాదు. ఎవడో గ్రాఫ్ పడిపోయింది, గిఫ్ట్ పడిపోయిందని ఓ తెలుగులో మాట్లాడతారు. ఎక్కడ గ్రాఫ్ పడిపోయింది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుస్తామి, మున్సిపాలిటీలో గెలుస్తామి, నల్గొండలో అంత పెద్ద జానరెడ్డి గారి మీదనే గెలుస్తామి. ఇంకేడ పడిపోయింది? గ్రాఫ్ లేదు, పీఫ్ లేదు. ఈ సమస్య వచ్చినప్పుడు దయచేసి కలిసి ఉందాం, అందరం కలిసి పోరాటం చేయకపోయినా భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద ఒత్తిడి దేనిది? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కొందరు అంటారు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అయిపోయింది. ఏమైపోదు, జాతీయ పార్టీ అది ఉంటుంది, ఎప్పటికుంటుంది, భూమి ఉన్నంత వరకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఒత్తిడి తీసుకురండి కేంద్రంతోన, మీ నాయకత్వంలో జాతీయ పార్టీ కదా, ఖచ్చితంగా ప్రధానమంత్రికి లెటర్ ఇచ్చి 100% ఆపండి అది అక్రమ ప్రాజెక్ట్ అని చెప్పండి. నీళ్ళ సమస్య వచ్చినప్పుడు మనం కలిసి పోరాటం చేయలేకపోయినా విడివిడిగా పోరాటం చేసినా సమన్వయంతో ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా చేద్దాం. తెలంగాణకు నష్టం చేస్తే కేసీఆర్ ఊరుకోడు. ఎంతోమంది తెలంగాణలో ఒక చరిత్ర ఉంది, తెలంగాణకు చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ తెలంగాణ చరిత్రలో తెలంగాణ మీద ఎవరు ముట్టుకున్నా వాళ్ళు బాగుపడరు, తెలంగాణకు ఎవరు నష్టం చేసినా కూడా. ఎంతోమంది తెలంగాణలో ఎంతోమంది నాశనం చేసిన వీళ్ళు, ఎంతమంది కన్వర్జ్ చేసినటువంటి వీళ్ళు మాట్లాడతారా? ఇవాళ తెలంగాణలో అరే ఏ జిల్లాలో చూసినా ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఉన్నాయి. మరి మేము పోల్లే అని కామ ఉన్నాం, ఉంటే ఉండనులే అని. మరి మా విగ్రహాలు కూడా ఆంధ్రలో ఉండాలి కదా, మా చాకలేయులే మాది ఉండాలి కదా, కుమరం భీమ్ ఉండాలి కదా, మా శ్రీకాంచార్జీ ఉండాలి కదా. అరే పోరాట వీరుడు రాని ప్రాంతం విడిపోయినా కానీ అరే కట్టుండాలి రాని, మా జయశంకర్ సార్ది ఉండాలి కదా, రక్తపాతం లేకుండా తెలంగాణ తెచ్చుకోవాలన్నాడు, కనీసం మన గొడవలు కూడా కాకుండా చేసిండ్రా ఆయనని. మా విగ్రహాలేమో మీ ప్రాంతంలో ఉండవు, మీరేమో మా తెలంగాణని మీరే ఉట్టించినట్లు, మీరే పెద్ద చేసినట్లు, మీరే మాకు లాగేసినట్లు, మీరే పనులు దోగు నేర్పినట్లు, మీరే గడం దునిపించినట్లు, మేము మాకు సస్యశ్యామలం చేసినట్లు, మేము మాత్రం అడుగు తీస్తాడు ఇట్లా విగ్రహాలు ఉంటాయి, అడుగు తీస్తాడు ఇట్లా విగ్రహాలు ఉంటాయి. ఏం చేసినా విగ్రహాలు, మీరు ఏదో పని చేస్తే ఆ పని కింద ఆశ పడినోడు తీసుకుపోయి విగ్రహాలు పెట్టారు. మీరేమనుకుంటారు అబ్బో విగ్రహాలు పెట్టినంటే పెద్ద మాకు దేవుడు అని మీరు అనుకుంటారు. ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్ర నాయకుల విగ్రహాలు కొంతమంది పెద్ద మనుషులు తప్ప, పెద్ద మనుషులు ఉన్నారు ఎన్జి రంగ లాంటి వారు, పుచ్చలపల్లి సుందర లాంటి వారు, కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ మీకు గౌరవిస్తాం. చాలామంది అసలు ఏం చేసిర్రు తెలంగాణ కానీ నాశనం చేసి దివాలా తీపించి మళ్ళీ ఫోటోలు ఏమనుకోవాలి? ఏమైనా చూసినాడు స్టూడెంట్స్? అబ్బా ఏం అబ్బా ఇంత పేద ఉంది, ఈయన మొత్తం నరికిన ఈ ఊరు నాని అంటూ ఉంది. మీరు దాన్ని చూసుకొని అబ్బా ఎంత గొప్ప నాయకులు ఈ విగ్రహాలు ఉన్నాయి తెలుసా, మేమే గొప్పలను మీరు అనుకుంటారు. తెలంగాణ గుండెల్లో మసి మసి అవుతుంది. మనల్ని నాశనం చేసిన వాళ్ళు చూసినావా ఎట్లా ఉండరని, తెలంగాణ గడ్డకు నాశనం చేసిన వ్యక్తులు చూసినావా ఈ విగ్రహాలు ఎట్లున్నాయి. కానీ విద్వేషాలు రెచ్చిపోతాయి, ఓపికతో సహనంతో మేము ఉన్నాం. కానీ మీరు అవి చూసి ఈ ప్రాంత నిర్మాణ దాతలు
తెలంగాణను పుట్టించినళ్ళు, తెలంగాణను మొత్తం పేరు పెట్టినళ్ళు మీలే అనే టప్పులు మీరు వివరిస్తున్నారు. అది పద్ధతి కాదు. మాకు మనసులు ఉన్నాయా? కరోనా వచ్చి మొన్న వైజాగ్ పోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బంద్ చేసిర్రు. అరే ఆక్సిజన్ మేము తీసుకుపోతామంటే ఆక్సిజన్ సిలిండర్లన్నీ బంద్ చేసిండు. మేము అట్లా చేసినామా? ఎన్ని అవమానాలు! తిరుపతిలో ఒక ఆయన ఉంటాడు, ఒక జేఈ ఉండే డిప్యూటీ జేను, తెలంగాణలో పోతే పేరు పెట్టి మాట్లాడతారు మంత్రులను కూడా మర్యాద లేకుండా. మా కాగితాలు తీసి ఇడిసేసి ఇసిరేస్తారంట. దాని మీద ఒప్పిపోడు ఎవరైనా పేరు కాగితాలు పోతే తీసి వాడేస్తారంట తెలంగాణలో అని చెప్పేసి. ఓ మర్యాద లేదు తెలంగాణ మంత్రులు కలిస్తే. అయినా దేవుని మీద నమ్మకం ఉందోనా? దేవు వీళ్ళ ముఖాలు ఇలా ఉంటాయి పోతాయి, దేవుడు ఉన్నాడు కదా, ప్రాంతాలు ఎందుకు మాకు అని చెప్పి భరించినాం. కానీ మీరు ఏ ప్రాంతం వల్ల వచ్చినా హైదరాబాద్లో మీకు ఎంత గౌరవము, ఎంత సత్కారం! ఇది తెలంగాణ సంస్కృతి, ఇతరులను గౌరవించమనేది. ఆక్సిజన్ పంపరా, ఎంత అన్యాయం! అసలు తెలంగాణ మొన్న క్లాస్ 4 ఎంప్లాయీస్ హైదరాబాద్కి వచ్చిర్రు ఆంధ్ర నుంచి, కొద్ది రోజులు ఆగానంటే ఏడ్చిర్రు. సార్ మనల్ని ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు సార్, భాష మీద ఇన్సల్ట్ మాట్లాడుతున్నారు, తిడుతున్నారు సార్. చచ్చిపోదాం సార్, మేము తొలకరాని సార్ ఇక్కడ సీఎం గారికి పోయి చెప్పినాం సార్, అటెండర్లు చిన్న చిన్న ఎంప్లాయీస్ మిగిలిపోయినారు, వాళ్ళు పని చేయడానికి ఏం లేదంటే కానీ అవమానపరుస్తున్నాడు సార్, ఇబ్బంది పెడుతున్నాడు సార్ అని. మరి ఇక్కడ నుంచి ఆంధ్రకు పోయిన కదా, తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళని అడగండి, ఏనాడైనా మేము అవమానపరిచినామా, ఏనాడైనా అగౌరవపరిచినామా, ఇబ్బంది పెట్టినామా? మీరేమో మా అటెండర్లు వదలరు, మా ఆఫీసర్ని వదలరు, క్షణం వాడు దర్కం చూపించి ఇక్కడ పంపుతారు. మేమేమో మంచిగా చూసుకొని మర్యాదకు అన్నం పెట్టి మేము అక్కడ పంపినాం. వెరిఫై చేయించండి, ఎవరితో ఢిల్లీ నుంచి ఒకరు పంపండి, వాస్తవమా కదా? ఏదో ఆయన మొత్తం మనకు దేవుడు అన్నట్లు, మొత్తం మనకే చేసినట్లు, మొత్తం మనకే బాగు చేసినట్లు, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయకుని తొక్కిపడేసిండు, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కానీయకుండా చేసిండు, ఎవడు చెట్టు మెలిచిందని లేపి తెప్పేసినట్లు వానికి ముద్ర వేయాలి, నక్సలైట్ని ముద్ర వేయాలి, చంపాలి. లేదనుకుంటే వాడు అధికారం ఉంటే ఏసీపీ ముద్ర వేయాలి, వాడిని నాశనం చేయాలి. కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎదుగుతుంటే వాళ్ళని అయితేనేమో పూర్తి ఎవడు ఆఫీసర్ వాడిని పనినకుండా చేయాలి. ఇన్ని దుర్మార్గాలు చేసి ఈరోజు మమ్మల్ని మీరు మాట్లాడతారా? బరాబర్ తెలంగాణకు వైఎస్ఆర్ అన్యాయం చేసిండు, తెలంగాణకు ద్రోహం చేసిండు, ఖచ్చితంగా దాని మీదనే మేము ఉంటాం. ఇంకా వస్తున్నాయి ఏమేమి చేసిండ్రు తెలంగాణలో, మాకు ఎంత ద్రోహం చేసిండో అవన్నీ కూడా దాని మీదనే రోజు పెట్టమంటే కూడా డైలీ చెప్తాం. ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు అంట, రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు రక్షకుడు. ఆయన బతుకున్నంతకాలం ఈ రాష్ట్రాన్ని రక్షించినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చెక్కలు కాకుండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, బలహీన వర్గాలకు కానివ్వండి, బడుగు వర్గాల్లో కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కానివ్వండి, అనేక లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టి కానివ్వండి, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించగలిగినటువంటి రక్షకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరణంతోనే ఈ రాష్ట్రం కుక్కలు చింపినటువంటి విస్తరైంది. ఆ మహానుభావుడు బతుకుంటే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఉండేది కాదు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రానికి అంత సేవ చేసి ఇన్ని లక్షల మంది ప్రజల గుండెల్లో దైవంగా నిలబడినటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి, ఏ రాష్ట్రానికి ఉండే ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, వాటిని కాపాడుకోవడానికి ఏ రాష్ట్రమైనా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్క తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదు. ఆయన అడుగులు ముందుకే పడతాయి కానీ ఈ ఉడతూపులకి, ఈ బెదిరింపులకి,
ఈ పనికిమాలినటువంటి పేపర్లో రాసినటువంటి రాతలకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడడు. ఆయన ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చిటికెన వేలు మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఈ పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి కోరుతూ తప్పకుండా మీరు రాసినట్లయితే మిమ్మల్ని కోర్టులకు వీడ్చి పరువు నష్టం దావేసి మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి నేను వ్యక్తిగతంగా కానివ్వండి, మా పార్టీ పరంగా కానివ్వండి, ఇండివిజువల్గా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా మీ మీద కేసేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మీకు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు 6 నెలలకు 3 నెలలకు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చినప్పుడు ఆ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడికి 2 రోజులు పబ్లిసిటీ కావాలి. ఆ పనికి మాలిన ఛానల్స్ ఏదో ఒకటి కొన్ని 4 రోజులు టీవీలో చూపిస్తే 2 రోజులు 3 రోజులు ఇక్కడ వస్తాడు, మళ్ళీ పోతాడు, 5 రోజులు ఉంటాడు, మళ్ళీ 6 నెలలకు వచ్చి మళ్ళీ ఏదో దీక్ష చేస్తాడు. కాబట్టి వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. ఇప్పుడు బీజేపీకి మొన్న తిరుపతిలో ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి మనందరం చూసాం. జనసేనతో కలిసి పోటీ చేస్తే తిరుపతి ఎన్నికల ముందు ఆయన అధ్యక్షుడు కానివ్వండి, ఆ పార్టీ అలయన్స్ పార్టీ కానివ్వండి, ఎన్ని మాటలు చెప్పారో కూడా మనం చూసాం. కాబట్టి బీజేపీ గురించి ఈ రాష్ట్రంలో పట్టించుకునే వాళ్ళు కానీ ఆలోచించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉన్నారా? 1% కానీ 2% కానీ ఎవరు ఉన్నాడా? కాబట్టి బీజేపీ కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, వైసీపీ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా లెక్కలు తెస్తే ఎవరు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారో ఈ దేశంలో, ఏ పార్టీ వచ్చినాక ఉపాధి పోయిందో ఉద్యోగాలు పోయినాయో ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి. కాబట్టి తప్పకుండా అధికారంలోకి రావాలని చెప్పి తెలుగుదేశాన్ని తొక్కేయాలని చెప్పి ఆతృతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీరే చూస్తున్నారు ఎల్లుండి నుంచి ఏదో దీక్ష పెట్టాడని, ఆయన పోటీకి వీళ్ళు కూడా ఏదో దీక్ష పెట్టి మేము కూడా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవాలి. కాబట్టి బీజేపీ కూడా ఏదో ఒకటి చేస్తే దానికి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు.